Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గతి లేకే టీడీపీలో చంద్రబాబు పరుగు తీసిన జేసీ. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. ఆయన నోటి నుంచి ఎప్పుడు ఎలాంటి మాటలు వస్తాయో మీడియాతో పాటు పొలిటికల్ లీడర్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఆయనే అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేసిన జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు తన సొంత పార్టీపై, పార్టీ అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్న ఆయన ఆ పార్టీలో చేరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు సీఎం వైఎస్ జగన్, మాజీ సీఎం చంద్రబాబుపైనే హీట్ పుట్టించే కామెంట్స్ చేశారు. ఇప్పుడు జేసీ వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన చేసిన కామెంట్స్ ఒక విధంగా టీడీపీ చంద్రబాబుకు తలనొప్పులు తెచ్చేలా ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలు, ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిస్థితిని తనదైన స్టైల్లో వివరించారు జేసీ. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని తాను చంద్రబాబుకు ఎంత చెప్పినా పట్టించుకోలేదని బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా టీడీపీని అడ్డుకొని పంచాయతీలను సొంతం చేసుకుంటారని హెచ్చరించినా వినకుండా చంద్రబాబు మొండిగా ముందుకెళ్లారని జేసీ అన్నారు. ఇక చంద్రబాబుపై కేసులు నమోదు చేయడం ఆలస్యమైందన్న జేసీ దివాకర్ రెడ్డి ఇంత లేట్ అవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని అభిప్రాయపడ్డారు. సీఎం జగన్కు తాను ప్రథమ శత్రువును కాదన్న ఆయన తాను చంద్రబాబును ద్వేషించే వ్యక్తినని అన్నారు. అయితే జగన్ చంద్రబాబుల్లో ఎవరు బెటర్ అని ఆలోచించుకొని విధి లేని పరిస్థితుల్లోనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు వెల్లడించారు. అంతేకాదు చంద్రబాబు విజన్ ఉన్న నేత అని, అందుకే ఆయనంటే తనకు అభిమానమంటూ తమ్ముళ్లకు కాస్త ఊరటనిచ్చే కామెంట్స్ చేశారు. త్వరలో తిరుపతి లోక్సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికపైన జేసీ తనదైన శైలిలో మాట్లాడారు. తిరుపతిలో గెలుపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలుపు వైసీపీదేనని అన్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ నేతలకు కూడా జేసీ ఓ సలహా ఇచ్చారు. ఏపీలో బీజేపీ బతికి బట్టకట్టాలంటే ఒకే ఒక్క మార్గం ఉందని అన్నారు. చంద్రబాబుతో జతకడితేనే బీజేపీకి లైఫ్ ఉంటుందని అన్నారు. టీడీపీతో పాటు బీజేపీని షేక్ చేసేలా మాట్లాడిన కామెంట్స్, ఈ కామెంట్స్పై చంద్రబాబు స్పందిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.